వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. చిక్కుడుకాయలు 1/2 కేజీ ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇలా ఒక బౌల్లో వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేయటం వల్ల శుభ్రపడతాయి చిక్కుడుకాయలు. వాటర్ వేసుకుందాం. ఇలా 2-3 టైమ్స్ కడుక్కోవాలి శుభ్రంగా. ఇలా శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో నీళ్ళంతా జారనిచ్చుకుందాం, పక్కకు పెట్టేసుకోండి. కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కట్ చేసుకున్న 2 ఆనియన్ మీడియం సైజ్వి, 1/4 టీ స్పూన్ పసుపు, కట్ చేసుకున్న మిర్చి 4/5, మీకు స్పైసీ తగ్గట్టుగా వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు, అసలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఎర్రగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదా ఎర్రగా, ఆల్రెడీ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ, జండు చిక్కుడుకాయలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, సిమ్లో ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం కర్రీని. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ అయిపోయింది కదా, చూడండి చిక్కుడుకాయ మగ్గింది. కట్ చేసుకున్న 2 టమాటోస్, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నాం కర్రీని. మధ్య మధ్యలో కలుపుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది కదా చూడండి, టమాటా కూడా సాఫ్ట్ అయిపోయినాయి కదా. 1 టీ కప్ అంత వాటర్ వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. ఈ వాటర్ అయినా ఎందుకు వేసానంటే గింజలు కొంచెం ఉడకాలి కదా, సో అందుకని వేసుకున్నా అండి. చిక్కుడుకాయ గింజలు ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్. నీళ్ళంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి. చూసారు కదా కర్రీ బాగా దగ్గరగా కుక్ అయిపోయింది, ఆయిల్ కూడా లైట్ ఫ్లోట్ అవుతుంది కదా. ఇలా ఉండాలి కర్రీ, చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్లేమ్. చూడండి ఎంత టేస్టీ చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.